ఏపీ ప్రభుత్వం ఈ మధ్య చేసిన ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ గాజువాక బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోర్టు బయట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అధ్యక్షులు కేవి స్వామి అధ్యక్షతన దీక్షలో న్యాయవాదులు కూర్చొని ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వం చేసిన ఈ చట్టం ప్రజల హక్కులను కాలరాస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, ఈ చట్టం రద్దు అయ్యేంత వరకు తాము నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీవీఎం కృష్ణ, పల్లా శ్రీనివాసరావు, లెనిన్ బాబు, బీటీవీ ప్రసాద్, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. హక్కులు నిర్ణయించేటటువంటి అధికారాన్ని ఆ యాక్ట్ ద్వారా కల్పించడం జరిగింది. దాని ద్వారా ఈ ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి వ్యక్తులే ఈ అధికారులు, ఎంఆర్ఓ అయినా ఆర్డీఓ అయినా రెవెన్యూ ఆఫీషియల్స్. ఇప్పటికే రెవెన్యూ వాళ్ళు చేస్తారు అంతా కూడా ఇప్పుడు ఎలగంట అయిపోతుంది. రెవెన్యూ అధికారులకు మాత్రమే హక్కులు కల్పించే అధికారం ఇచ్చారు. ఇప్పటికే చాలా అవకతవకలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయి. దానివల్ల ఏంటంటే నష్టపోయేది తీవ్రంగా ప్రజలే, సామాన్య పేద ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారు. వారికి మద్దతుగా మేము ఈ చట్టం గురించి తెలుసును కాబట్టి, మేము న్యాయవాదులుగా ప్రజల హక్కుల్ని రక్షించే బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మేము ఈ ఉద్యమాలన్నీ చేస్తున్నాము కాబట్టి దీని ఈరోజు నా నిరసన కార్యక్రమం, రిలే నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రముఖ న్యాయవాదులు నరేంద్ర గారు, అలాగే మహిళా న్యాయ ఇది ప్రతినిధి రాజలక్ష్మి గారు, అలాగే సుభిధి గారు ఈరోజు నిరసన దీక్షలో కూర్చున్నారు. వీరందరికీ కూడా మేమందరం కూడా మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రజా వ్యతిరేక చట్టం ద్వారా ప్రజల ఆస్తుల్ని హరించే విధంగా ఉంది తప్ప ప్రజలను కాపాడే విధంగా లేదు. అందువల్ల ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా